శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమి అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట కోసం, ప్రాణ ప్రతిష్ట కోసం ఏర్పాట్లన్నీ కూడా సర్వాంగ సుందరంగా జరుగుతూ ఉన్నాయి. అయితే అక్కడి నుంచి, అయోధ్య నుంచి లైవ్ ఇవ్వడానికి మా కొలీగ్ గీత సిద్ధంగా ఉన్నారు. గీత, చెప్పండి, ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? గౌతమ్ న్యూరోకేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవాలి. మరి కాసేపట్లో ఆ సుముహూర్తం ఉంది. ప్రస్తుతం సమయం 11:27 సరిగ్గా గంట సమయం ఉంది. ఈ గంటలో మనకి ఎప్పుడెప్పుడు అని మనం ఎదురు చూసేటువంటి అద్భుత తరుణం. ఆ తరుణంలో మనం అడుగు పెట్టినట్టుగానే భావించాలి. దగ్గర దగ్గర ఎప్పుడైతే అనౌన్స్మెంట్ జరిగిందో, ఇలా రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నామని ఎప్పుడైతే చెప్పారో రామ మందిర నిర్మాణం గురించి, అప్పటి నుంచి దేశ ప్రజలలో ప్రతి ఒక్కరిలో నా భక్తిభావం పెరిగిందనే చెప్పుకోవాలి. ఇవాళ రోజున ఏదన్నా ఒక సంబరం అయితే, ఒక ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే, ఎలా అయితే మనం అంత సంబరపడిపోయి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటామో ఇది మనది అని, ఇలా రామ మందిర నిర్మాణాన్ని, రామ మందిర ప్రారంభోత్సవాన్ని, ఆ బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రతి ఒక్క భారతీయులు కూడా ఓన్ చేసుకున్నారనే చెప్పుకోవాలి. వాళ్ళింట్లో సంబరంగా వాళ్ళు భావిస్తున్నారనే చెప్పుకోవాలి. కేవలం భారతదేశంలోనే కాదు, ఇతర దేశాలలో ఉన్న భారతీయులు కూడా ఇది మా పండగ అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మా రామయ్య మళ్ళీ ఆ రామ మందిరానికి అయోధ్యలో అడుగు పెడుతున్నాడు. ఇది ఇంతకన్నా గొప్ప పండగ మాకు ఇంకేం ఏమీ లేదు అనే భావన అందరిలోనూ కనబడుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఎంతమంది భక్తులు వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం వీవీఐపీలు వస్తున్న పరిస్థితి, నిన్నటి నుంచి ఆ రాక మనం చూస్తున్నాము. అయితే చాలా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. 2-3 అంచెల భద్రత ఇక్కడ ఉంది. అడుగడుగున పోలీసు పహారా ఉంది. మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడికి రాబోతున్నారు. వారి రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అందరూ. ఇక గంట, మరొక గంటలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతోంది. వీరందరి ఆధ్వర్యంలోనే బాలరాముడు ప్రతిష్ఠితం కాబోతున్నాడు. ఇప్పటికే 16వ తారీఖు నుంచే యంత్ర ప్రతిష్టాపనతో కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం అయిపోయాయి. జలాధివాసం నిన్న స్వామివారికి ముగిసింది. ఆ తర్వాత మరి కాసేపట్లో స్వామివారి ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతోంది. ఆలయం దగ్గర నుంచి అంటే మొదటి నుంచి అయోధ్య ప్రారంభం నుంచి చూసుకుంటే, పొలిమేరల నుంచి చూసుకుంటే అక్కడి నుంచి రామ మందిరం వరకు దగ్గర దగ్గర ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2-3 కిలోమీటర్ల మేర ఎంత సుందరంగా అయోధ్యను తీర్చిదిద్దారో మనం చెప్పుకోలేము. కళ్ళతో చూడాల్సిందే ఈ ప్రాంతం అంతా కూడాను. ఎంతమంది భక్తులు వెయిట్ చేస్తున్నారు. వాస్తవానికి ఇవాళ కేవలం వీవీఐపీలకు మాత్రమే దర్శనం ఉంటుంది. సాధారణ భక్తులకి రేపు అనుమతిస్తారు. అయినప్పటికీ మేము, ఇది మా పండగ, మా రామయ్య అయోధ్యలో అడుగుపెట్టాడు, ఇది మా ఇంట్లో సంబరం అంటూ ప్రతి ఒక్కరు కూడా వేరే వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఎక్కడికక్కడ స్టేజెస్ ఏర్పాటు చేసి రామనామ జపం చేస్తూ ఉన్నారు, కీర్తనలు పాడుతూ ఉన్నారు. రాముడి పైన వారికి ఉన్నటువంటి భక్తి భావాన్ని ఈ విధంగా ప్రదర్శిస్తూ ఉన్నారు. కేవలం ఇక్కడ అంటే లక్నోకి సంబంధించిన వాళ్ళు, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కాకుండా మధ్యప్రదేశ్ అలాగే రాజస్థాన్ నుంచి అధికంగా భక్తులు వచ్చినట్టుగా చూస్తున్నాము. దాంతోపాటుగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి రావటం, వాళ్ళు కూడా కనిపించడం మాకు ఇంకా సంతోషం అనిపించింది. మనం సాధారణంగా చెప్పుకుంటాం భద్రాద్రి రామయ్య, మా ఒంటిమిట్ట రాముడు అని, కానీ ఇక్కడ మా అయోధ్య రాముడు అంటూ ఎక్కడైనా ఆ రాముడే మనకు కనిపిస్తాడు. ఇక్కడ అణు అడుగున ఆయన రూపం మనకు కనపడుతూనే ఉంటుంది ఎక్కడ చూసినా కూడాను. మొత్తం ఇక్కడ స్వాగత తోరణాల దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే రాముడు నిజంగా ఆయన నుంచుని మనకు స్వాగతం పలుకుతున్నాడు అన్నట్టుగా స్టాట్యూస్ ఏర్పాటు చేశారు. అవి ఇంకా సుందరంగా కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా ఇక్కడ చాలా స్పెషల్ ఇంకొకటి చెప్పాలి అని అంటే, భక్తులు చాలా డీసెంట్గా ఉన్నారండి. ఎక్కడ హడావిడిగా తోసుకోకుండా, ఇబ్బంది పడకుండా చాలా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఆ భద్రత కూడా అలాగే ఉంది, కంట్రోల్ కూడా అదే విధంగా చేస్తున్నారు. కానీ ఎంతమంది, వేల మంది పోలీసుల పహారాలు ప్రస్తుతం అయోధ్య ఉందనే చెప్పుకోవాలి. అలాగే ప్రస్తుతం నరేంద్ర మోదీ రాబోతున్నారనే వార్త అందరిలోనూ ఇంకాస్త ఉత్సుకతను పెంచిందనే చెప్పుకోవాలి. వారి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 11 రోజులు ఆయన ఉపవాస దీక్ష చేస్తూ ఉన్నారు. ఆ దీక్షలో వారు ఎంత నియమనిష్టలతో ఉన్నారు, ఏ ఏ ప్రాంతాన్ని సందర్శించారో మన వీడియోస్ ద్వారా చూస్తూనే ఉన్నాము. వారు వచ్చే ముందు సంకేతంగా కాన్వాయ్ అనేది వెళ్తుండడం మనం చూస్తాం. అలా ఒక్కొక్కరు వెళ్తున్నారు. ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, అలాగే రాజ్నాథ్ కావచ్చు, అలాగే మరికొంతమంది వీఐపీల రాక కూడా మనం చూసాము. అయితే ప్రత్యేకించి ఇంకా కొంతమంది ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నారో వాళ్ళు కూడా ఆల్రెడీ నిన్ననే వచ్చారు ఇక్కడికి అయోధ్య ఎయిర్పోర్ట్ లో. వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా చాలా బాగుంది. ఆలయ ట్రస్ట్ నుంచి చాలా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. అందులోనూ వీఐపీల విషయం మాట్లాడుకుంటే, ఇంతమంది, ఇన్ని కోట్ల మంది భక్తులు కావచ్చు ఇంతమంది ఉన్నప్పటికీ, కేవలం 7000 ఇన్విటేషన్స్ మాత్రమే వెళ్ళాయి. ఆ ఇన్విటేషన్స్ ఎంత ప్రత్యేకమో మన అందరం కూడా చూసాము. అయితే ఇందులో ఇంకాస్త కొంతమంది ఇంకా స్పెషల్ గా వీవీఐపీలు అంటూ కొంత ఇంకొక జోనర్ ఉంది. వాళ్ళు వచ్చిన నేపథ్యంలో చాలా ప్రత్యేకించి ఇంకా ఎక్కువ సెక్యూరిటీని పెంచారనే చెప్పుకోవాలి. అందుకనే సాధారణ భక్తులకు
కాస్త లిమిటేషన్ మనం చూస్తున్నాం ఇక్కడ. ఇంకొంతమంది మనకి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు మా వంతగా మేము రామాయణ కీర్తిస్తాము, మేము ఎంతో దూరం నుంచి వచ్చామని వాళ్ళు చెప్తున్నారు. కనుక భక్తులు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. జై శ్రీరామ్. మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? దేవేందర్ గుప్తా, తెలంగాణ హైదరాబాద్ కెళ్ళి వచ్చాము. ఒక 16 తారీఖు వచ్చామమ్మ ఇక్కడ, 16-17 ఇక్కడ ఉండి ఆడియో లాంచింగ్ చేయించాము. శ్రీరామచంద్రుడి మీద ఒక పాట రాసాము, ఆ పాట ఒక 2 గీతాలు పాడతాము. ధరణిలో మహాపుణ్య క్షేత్రము అయోధ్య శ్రీరామ క్షేత్రము, ధరణిలో మహాపుణ్య క్షేత్రము అయోధ్య శ్రీరామ క్షేత్రము. నిన్ను నమ్ముకున్నామో నిన్నే నమ్ముకున్నామో, నిన్ను నమ్ముకున్నామో నిన్నే నమ్ముకున్నాము. ఏలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా, సరయు నది తీరాన కోదండ రాముడా, కోదండ రాముడా, అయోధ్య నగరిలోన శ్రీరామ చంద్రుడా, శ్రీరామ జై శ్రీరామ్. ఎలా అనిపిస్తుంది? ఎన్నో సంవత్సరాల నిరీక్షణ కదా ఇది మనందరికి, ఆ రామయ్య మందిరం. మేడం దాదాపు 500 ఏళ్ళు నిరీక్షణ. ఒక 100 ఏళ్ల పాటు న్యాయస్థానంలో అనేక పోరాటాలు, ఒక బలమైన సాక్ష్యాలు నిరూపించినందుకు ఒక 10-20 ఏళ్ల కింద మనకు శ్రీరామ జన్మభూమి హిందువుల పక్షమైంది. కోట్లాది హిందువుల రామ భక్తుల తరఫున మన భారత ప్రభుత్వానికి కూడా, ఎందుకంటే వీలైనంత తొందరగా శ్రీరామచంద్రుని ఒక పుణ్యక్షేత్రము ఏర్పాటు చేయడము. ఇప్పుడు ఈరోజు దాదాపు ఒక 10,000 మంది విఐపీలు సాధువులకు, వారికి శ్రీరామ నిధి ఏర్పాటు చేసిన వారికి, కర సేవకులకు, అనేక మంది ప్రముఖులకు, విఐపీలకు ఏర్పాటు చేశారు. రేపటికింది 100,000 మందికి రేపటికెళ్ళి మన దర్శన భాగ్యం ఏర్పాటు చేస్తున్నారు. అయినా కానీ భారత ప్రభుత్వం రావద్దండి, మీ ఊర్లో ఉండండి, మీ ఇంట్లో ఉండండి, భజన చేయండి అని అన్నా కానీ దాదాపు 100,000 మంది ఈ పురోవీధుల్లో, అన్నిటికంటే ముఖ్యము యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఎందుకంటే ఇంత గొప్పగా మా ఏర్పాటు చేసినందుకు శ్రీరామ మందిరం, అన్నిటికంటే ముఖ్యంగా సుమన్ టీవీ పరిచయానికి కూడా ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. సో వింటున్నారు కదా అందరూ ఒకటే భావన, ఇన్నేళ్ల నిరీక్షణకు తెరపడిందని చెప్పుకోవాలి. అందరూ ఎంతగానో ఎదురు చూసిన తరుణం ఇది, ఇంత అద్భుత ఘట్టంలో నిజానికి ఇప్పటి జనరేషన్ వాళ్ళకి మనకి చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. జీవితంలో మనకు వచ్చేటువంటి ఒకే ఒక్క అవకాశం ఇది, మళ్ళీ రమ్మన్నా కూడా రాదు, ఇంకో జన్మెత్తాలేమో. ఇలాంటి అద్భుతమైన ఘట్టాన్ని వీక్షించడం కావచ్చు, ఇలాంటి అద్భుతమైన ప్లేస్ లో అడుగు పెట్టడం కానీ, వాస్తవానికి ఎవరో హడావిడిపడి ఇక్కడికి రావద్దు, ఇంకా ఇంకా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ప్రస్తుతం అయితే రామ మందిర నిర్మాణం పూర్తయిపోయింది, కానీ చుట్టూ ఉన్నవి ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు వచ్చి చూస్తే ఇంకా బాగుంటుంది అన్ని సౌకర్యాలతో అనే భావన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినప్పటికీ ఆ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, రావద్దు అని చెప్పి కూడా చెప్పినప్పటికీ చాలా మంది లేదు మేము వస్తాము అని అంటూ కొంతమంది వచ్చారు. ఇంకొంతమంది వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉండే రాముడిని కీర్తిస్తున్నారు. అయితే ప్రత్యేకంగా ఇవాళ రోజున ప్రతిష్టాపన జరిగేటువంటి సమయంలో ఏ విధంగా పూజ కార్యక్రమాలు చేసుకోవాలి, అసలు ఏం చేయాలి మేము ఇంటి దగ్గర అన్న సందేహాలు కూడా చాలా మంది నివృత్తి చేశారు. వేద పండితులు దీపాలు వెలిగించండి అని, ఆ సమయంలో రాముడిని ఘనంగా కీర్తించండి అని చెప్పారు. ఇదే పనిలో చాలా మంది భక్తులు ఉన్నారని కూడా తెలుస్తుంది. ఇళ్ల నుంచి వీక్షిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, టీవీల ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా, ఫోన్స్ ద్వారా చూస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరిలోనూ ఒక భక్తిభావం కనిపిస్తుంది. ఎక్కడా లేని ఒక స్పిరిచువల్ మోడ్లోకి అందరూ వెళ్ళిపోయారనే చెప్పుకోవాలి. అందరూ ఇది మా ఇంట్లో పండగ, ఇంట్లో జాతరలు అయినప్పుడు ఏ విధంగా మనం నియమ నిష్టలతో ఉంటామో అదే విధంగా అందరూ ఫాలో అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం జయ.